వెల్కమ్ టు లాటిప్ ఛానల్. మొన్న ఎపిసోడ్లో డైవర్స్ అంటే ఏంటి, ఆ డైవర్స్ ఏ విధంగా వస్తాయి అనే విషయాల మీద తెలుసుకున్నాం. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే, విడాకులు మంజూరు అయిన తర్వాత భార్య మరియు పిల్లలకి ఎటువంటి సెటిల్మెంట్ జరుగుతుంది, విడాకులు పొందిన తర్వాత భార్య పరిస్థితి ఏంటి, ఏ లబ్ధి పొందాలి అనే విషయాల మీద మనం చర్చిద్దాం. ముందుగా 13B ప్రకారం మ్యూచువల్ డైవర్స్ ద్వారా 6 మంత్స్ లోపు డైవర్స్ అయ్యే ముందు కోర్టులో MOV దాఖలు చేస్తారు. ఈ MOV అంటే మెమరాండమ్ అగ్రిమెంట్. ఇందులో భార్యకి ఎంత పర్మనెంట్ ఎలిమినీ వస్తుంది, పిల్లల చదువుల కోసం, పిల్లల తాలూకా భవిష్యత్ కోసం ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది రాయడం జరుగుతుంది. దీంతోపాటు సెటిల్మెంట్లు 2 రకాలుగా చేస్తారు. డౌరీ ఇచ్చేయడం, వాళ్ళు ఏవైతే వస్తువులు పెట్టారో వెనక్కి ఇవ్వడం, దాంతోపాటు పిల్లలు ఉంటే ఆ పిల్లలు భవిష్యత్తు కూడా ఫ్యూచర్లో ఎటువంటి లబ్ధి పొందాలి అనే విషయం మీద కూడా కొంత అమౌంట్ భర్త ద్వారా భార్యకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి, అప్పుడు ఏం చేయాలి అనే విషయాల మీద మనం చర్చిద్దాం. ముందుగా డైవర్స్ అనేది భార్య భర్తకి మాత్రమే తప్ప పిల్లలకి కాదు. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో డైవర్స్లో తండ్రికి కానీ తల్లి మీద కానీ ఎటువంటి సంబంధం ఉండదు. ఓన్లీ డైవర్స్ అంటే భార్య భర్త ఇద్దరు విడిపోతున్నారు, విడిపోయే ముందు పిల్లలు లేకపోతే పరిస్థితి ఏంటి, పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. పిల్లలు లేకపోతే పర్మనెంట్ ఎలిమినీ ద్వారా 1 టైం సెటిల్మెంట్ చేసేస్తారు. చేసిన తర్వాత విడాకులు మంజూరైన 30 రోజుల తర్వాత ఆ భార్య కానీ భర్త కానీ వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో పిల్లలు చిన్నపిల్లలు అయి ఉండి మైనర్లు అయి ఉన్నా మేజర్లు అయి ఉన్నా వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాల మీద చర్చించుకుందాం. అయితే ముందుగా చాలా మటుకు కోర్టుల తీర్పు ప్రకారం సహజ సంరక్షకుడు అనేవారు ఎవరైనా ఉంటే అది భర్తే అవుతాడు. భర్త ఈ సహజ సంరక్షకుడిగా పోషణార్థం అంతా కూడా భార్యకి ఆ పోషణ అంతా అందించి పిల్లల్ని చూసుకునే బాధ్యత భర్తది. అయితే డైవర్స్ తర్వాత సీన్ చేంజ్ అవుతుంది. మొత్తం పిల్లల తాలూకా బాధ్యత అంతా కూడా భార్య మాత్రమే చూస్తుంది. కొన్ని సందర్భాల్లో కస్టోడియన్ రైట్స్ భార్యకే ఎక్కువగా ఇస్తారు. ఉదాహరణకి మైనర్ పిల్లలు ఉన్నారంటే 5 ఇయర్స్ లోపు పూర్తిగా చూసే బాధ్యత తల్లి మీద మాత్రమే ఉంటుంది, తండ్రి మీద ఉండదు. 5 ఇయర్స్ తర్వాత కాలానుగుణంగా వాళ్ళు తల్లి దగ్గరైనా ఉండొచ్చు, తండ్రి దగ్గరైనా ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద చిల్డ్రన్స్. ఎక్కడ ఎవరు సాటిస్ఫై ఉంటే అక్కడ ఉండొచ్చు. పిల్లలకి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఉండడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. పిల్లలు అనేది ఫ్రీ హ్యాండ్. డైవర్స్ అనేది భార్య భర్తల మధ్య జరిగింది తప్ప ఇక్కడ పిల్లలు అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి కస్టోడియన్ రైట్స్ కానీ భార్యకి ఇచ్చేటప్పుడు భర్తకి కోర్టు వారు పిటిషన్ ద్వారా విజిటేషన్ రైట్స్ అని ఇస్తారు. అంటే వాళ్ళని విడిపోయినప్పుడు కూడా వారంకి ఒకరోజు లేదా 15 రోజులకు ఒకరోజు లేదా నెలకు ఒక రోజులో పిటిషన్లో ఏ విధంగా దాఖలు పెట్టారో వారు వెళ్ళి పిల్లలతో కొంతసేపు గడపడానికి కోర్టు ఆస్కారం పర్మిషన్ ఇస్తుంది. ఒకవేళ భర్త దగ్గర కూడా ఉన్నట్లయితే కస్టోడియన్ రైటు, భార్యకి పిల్లల్ని చూసుకొని కస్టోడియన్ విజిటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక దగ్గర కస్టోడియన్ రైట్స్ ఉంటే ఒక దగ్గర విజిటింగ్ రైట్స్ ఉంటుంది. రైట్స్ ఇద్దరికీ సమానంగా పిల్లల మీద ఉంటాయి తప్ప ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. చాలామంది కొన్ని సందర్భాల్లో పూర్తిగా పర్మనెంట్ ఎలిమే ద్వారా ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ ఈరోజుతోనే సెటిల్మెంట్ అయిపోయని చెప్పి MOV రాసుకుంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ యొక్క భార్య పరిస్థితి బాగోదు, ఈ పిల్లలు ఆర్థికంగా చిరిగిపోతారు. అటువంటప్పుడు సెక్షన్ 13B ద్వారా మ్యూచువల్ పొందినప్పటికీ కూడా మరలా మైనరు ప్రాపర్టీ మీద, మెయింటెనెన్స్ మీద, పిల్లలు తండ్రి మీద
దావా వేసుకోవచ్చు. ఆ దావా వేసుకుని కూడా అప్పుడు కూడా మళ్ళీ పొందడానికి ఆస్కారం ఉంటుంది. రిలేషన్ అనేది ఉన్నంతకాలం పొందడం జరుగుతుంది. ఒకవేళ మెయింటెనెన్స్ భార్యకి ఎంతవరకు ఇస్తారు అంటే, తను పెళ్లి చేసుకోకుండా వేరొకరిని పెళ్లి చేసుకోకుండా ఉన్నంత వరకు కూడా మెయింటెనెన్స్ హక్కు అనేది జరగడం జరుగుతుంది. అయితే పిల్లలు మేజర్ అయిపోయిన తర్వాత తల్లి దగ్గరైనా ఉండొచ్చు, తండ్రి దగ్గరైనా ఉండొచ్చు, పిల్లలకి డైవర్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ యొక్క బంధాన్ని విడగొట్టడానికి భార్యాభర్తలకు ఉంది తప్ప సెక్షన్ 13B ద్వారా పిల్లలకి పూర్తి హక్కులు ఉంటుంది. కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉండొచ్చు, కొన్ని రోజులు తల్లి దగ్గర ఉండొచ్చు. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ నేచర్, ఫ్రీగా వాళ్ళు ఎక్కడైనా అక్కడైనా ఉండొచ్చు. తర్వాత ప్రాపర్టీలో రైట్ కూడా పొందే హక్కు, తండ్రి తాలూకు ప్రాపర్టీలో షేర్ పొందే హక్కు పిల్లలకి తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ భార్య కానీ వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు సెక్షన్ 125 ద్వారా మెయింటెనెన్స్ పొందే హక్కు కోల్పోతారు. అదేవిధంగా భర్త తన ఆర్థిక పరిస్థితి బాగా ఉండేటప్పుడు మెయింటెనెన్స్ ఇస్తాడు. ఆర్థిక పరిస్థితి లేనప్పుడు, తను వేరొక పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు, ఆదాయం కోల్పోయినప్పుడు సెక్షన్ 125 ద్వారా ఆ యొక్క మెయింటెనెన్స్ అనేది కోర్టు వారు నిలుపుదల చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా భార్యలకు కూడా, డైవర్స్ పొందిన భార్యలకి కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటా బెనిఫిట్స్ అంటే, తన పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే సెల్ఫ్ డిపెండెంట్ కింద, అంటే డైవర్స్ అయిన అమ్మాయిలకి వాళ్ళ తాలూకా పేరెంట్స్ తాలూకా ఫ్యామిలీ పెన్షన్ను పొందడానికి అర్హత ఉంటుంది. బికాస్ దే ఆర్ ద డిపెండెంట్ అంటిల్ మ్యారేజ్ తను చేసుకున్నంత వరకు కూడా ఇటువంటి రైట్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మ్యారేజ్ వేరొక మ్యారేజ్ డైవర్స్ అయిన తర్వాత 30 డేస్ తర్వాత వేరొక మ్యారేజ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పే రైట్స్ అన్నీ కూడా కోల్పోతారు. పిల్లలకి ఖచ్చితంగా తండ్రి మీద తల్లి మీద హక్కు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, తల్లికి తండ్రి పర్మనెంట్ ఎలిమినీ ద్వారా కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ తల్లి కానీ ఆ అమౌంట్ని మిస్యూజ్ చేయడం చేస్తే, పిల్లలు మేజర్ అయిన తర్వాత ఆవిడ మీద కేసు వేసి దావా వేసి ఆ తాలూకు డబ్బులు తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు తండ్రి తాలూకు ప్రాపర్టీ ఒకవేళ తండ్రి వేరొక పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, చాలామంది డైవర్స్ అయిన వెంటనే 30 డేస్ తర్వాత గ్యాప్ ఉంచి వేరొక పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పటికీ అక్కడ పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆస్తి పంచేటప్పుడు ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలకి కూడా సమానమైన హక్కు ఉంటుంది. హక్కుల్ని ఎవరు కూడా కాలరాయలేదు. అంటే డైవర్స్ సెక్షన్ 13 ద్వారా 13B ద్వారా పొందేటప్పుడు భార్యకి భర్తకి మాత్రమే అవినాభావ సంబంధం ఉంటుంది తప్ప, విడిపోవడానికి కానీ కలవడానికి కానీ సంబంధం ఉంటుంది తప్ప పిల్లలకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఈ డైవర్స్ విషయంలో లేదు. సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము అంటే, డైవర్స్ పొందిన తర్వాత ఆ విడాకులు పొందిన భార్యకి ఎటువంటి హక్కులు ఉంటాయి, పిల్లలకి ఎవరిపైన కస్టడియన్ రైట్స్ ఉంటాయి, తర్వాత పిల్లలకి మెయింటెనెన్స్ ఆస్తి పొందే హక్కు ఇరువురి మీద కూడా ఉంటుంది. చాలామంది దాంపత్య జీవితాన్ని చేతులారా పోగొట్టుకుంటారు. అంటే చీటి మాటల ద్వారా, గొడవల ద్వారా విడిపోతారు. ఈ విడిపోయినప్పుడు పిల్లలు అటుకు ఇటుకు మధ్యన మెంటల్ స్ట్రగుల్ అవుతారు. సో దయచేసి సాధ్యమైనంత వరకు కూడా కలిసి ఉండడానికి కోర్టులు లేటుగా డైవర్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, వాయిదాలు వేసి ఎందుకు ఇస్తారంటే, ఏదో ఒక కారణంలో ఎప్పుడైనా సరే కలిసిపోతారనే ఉద్దేశంతో కోర్టు ఈ డైవర్స్ కేసుల విషయంలో ప్రొలాంగ్ చేస్తుంది తప్ప, లేదు ఇవ్వాలి అనుకుంటే వెంటనే ఇచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో సెక్షన్ 13B ద్వారా మ్యూచువల్ కన్సెంట్ ద్వారా 6 మంత్స్ అయిపోయిన వెంటనే డైవర్స్ మంజూరు చేయడం జరుగుతుంది. ఇటువంటి డైవర్స్ ఎప్పుడు మంజూరు చేయడం అవుతుంది? ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎటువంటి గొడవలు లేకుండా, నా మటుకు నేను ఉంటాను, నీ మటుకు నువ్వు ఉండు అని చెప్పి ఒక మ్యూచువల్ MOV ద్వారా ఇచ్చిన కట్నాన్ని వెనక్కి ఇచ్చేసి, వాళ్ళ తాలూకు ప్రాపర్టీ షేర్ని ఇచ్చేసి, దాంతోపాటు పర్మనెంట్ ఎలిమియా సెటిల్మెంట్ చేసుకుని చక్కగా విడిపోయి ఎవరి మటుకు వాళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ మీరు పిల్లల కోసం ఆలోచించట్లేదు. మీ పిల్లల పరిస్థితి ఏంటి? మీ పిల్లల తాలూకా మెంటల్ స్టెబిలిటీ ఏంటి?
దయచేసి పిల్లలు ఉండే తల్లిదండ్రులు ఎవరైనా సరే మీరు డైవర్స్ పొందాలనుకుంటే మీరు విడివిడిగా ఉండండి తప్ప పిల్లల్ని మటుకు అన్యాయం చేయొద్దు, పిల్లల తాలూకా భవిష్యత్తు నాశనం చేయొద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఎవరైనా డైవర్స్ ఇద్దాము అనుకుంటే పర్టికులర్ కారణం ఉంటే ఇవ్వండి, కారణం లేకపోతే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. మీరు చేసే తప్పులకి, మీరు చేసే డైవర్సులకి పిల్లలు బలి కాకూడదు అని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సో ఎప్పుడైనా విడాకులు పొందేటప్పుడు ఇటు భార్యకు కానీ భర్తకు కానీ 30 రోజుల తర్వాత హ్యాపీగా ఎవరి మటుకు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే భర్త నుంచి విడాకులు పొందినప్పటికీ కూడా భార్య ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ బాగోలేనప్పుడు, తను ఎవరిని పెళ్లి చేసుకోలేనప్పుడు తను దావా వేసి మరలా డైవర్స్ మీద దావా వేసి భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ మరియు ప్రాపర్టీ రైట్స్ కూడా పొందడం జరుగుతుంది. అనేక కేసుల్లో డైవర్స్ వచ్చినప్పుడు కూడా ఆ భర్త మీద మెయింటెనెన్స్ తీసుకునే బాధ్యత ఆ భార్యకు ఉంటుంది, పిల్లలకు ఉంటుందని చెప్పి తెలియడం జరుగుతుంది. సో నా యొక్క వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడే వీడియోలు. నేను ఈ కరోనా వల్ల మీ అందరికీ కూడా ఈ కాలాన్ని వినియోగించుకుంటూ అద్భుతమైన వీడియోలు చేస్తున్నాను. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సమాజానికి ఈ వీడియోలు ఎంతోగానో ఉపయోగపడతాయి. తెలిసిన వారు అయితే తెలుసుకోండి, తెలియని వాళ్ళు కంపల్సరీ విడాకులు అంటే ఇలా ఉంటాయా, డైవర్స్ అంటే ఇలా ఉంటాయా, పిల్లలకి ఈ విధంగా ఉంటాయా అనేది నేర్చుకొని 10 మందికి షేర్ చేసి ఇది మీరు తెలపండి. ఇది కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే చేస్తున్నాను తప్ప ఎక్స్పర్ట్ కానీ వేరే న్యాయవాదులు కానీ ఎవరికో టీచింగ్ చెప్పడానికి చేసే వీడియోలు కాదు. సో నా వీడియోలకి ఇంతవరకు అద్భుతమైన ఆదరణ వస్తుంది. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.